ఇప్పుడు నేను ట్రిప్కి ఎందుకు రావట్లేదో నీకు తెలియాలి. లాస్ట్ టైము నేను ట్రిప్కి వెళ్ళా, ఇక్కడ మామూలుగా ట్రైన్లో వెళ్తాం కాబట్టి సికింద్రాబాద్ వెళ్ళి అక్కడ ట్రైన్ కోసం ప్లాట్ఫామ్ మీద వెయిట్ చేస్తున్నాం. అప్పుడు ట్రైన్ 20 మినిట్స్ కాదు, 30 మినిట్స్ కాదు, 40 మినిట్స్ లేటు, అంటే టైంకి వచ్చినందుకు పనిష్మెంట్ నాకు. సరే ఓకే, ట్రైన్ లేట్గా వచ్చింది, ఫైనల్గా వచ్చేసింది. ఎక్కి నా సీట్లో కూర్చున్నా. ఎలాగో మ్యాక్సిమం మనం విండో సీటే బుక్ చేస్తాం కాబట్టి వెళ్ళి అక్కడ సీట్లో కూర్చున్నా. అప్పుడు ఒకడు వస్తాడు సీటు కోసం. భయ్యా ఈ అమర ఆద్మీయే, తోడా సీట్ ఎక్స్చేంజ్ కరను భయ్యా అని అడుగుతాడు. ఇంకా సర్లే, ఇంకా ఏముందిలే, ఎలాగో నైట్ టైం జర్నీ, పడుకోవడమే కదా అని చెప్పి నైట్ అంతా అడ్జస్ట్ అయ్యి జర్నీ చేసేసి పొద్దున్నే స్టేషన్ వచ్చేసింది, దిగినాం. ట్రైన్ దిగ్గానే నా పక్కనోడు వెంటనే ఫోన్ తీసేయడం, స్నాప్లు స్టోరీలు పెట్టడం. సరే ఓకే, ట్రిప్కి వచ్చామని అందరికీ తెలియాలి. ఇంకా అక్కడితో ఊరుకోవచ్చు కదా, ఊరుకోడు. హోటల్ దగ్గర ఒకటి, టిఫిన్ తింటుంటే ఒకటి, ఇంకా మధ్యలో ఒకటి, ఇంకా అన్నీ పెట్టేసేయాలి, ఇంకా అన్నీ పెట్టేసేయాలి. సరే ఎలాగో చూడాల్సిన ప్లేసెస్ కవర్ చేద్దామని వెళ్ళేలోపు నా ఇటు పక్కనోడికి ఫోన్ కాల్ వస్తుంది. వాడు ఫోన్ ఎత్తి, మామా నేను ట్రిప్లో ఉన్నా మళ్ళీ చేస్తా అని చెప్పి ఫోన్ కట్ చేయొచ్చు కదా, కట్ చేయడాడు. అలాగే గంట మాట్లాడుతూ ఉంటాడు. ఇన్ని టెన్షన్స్లో ఇప్పుడు రిటర్న్ ట్రైన్ ఎక్కేసి రిటర్న్ వచ్చేసి మళ్ళీ లాగిన్ వీడియోస్ ఇదంతా నా తలకాయ నొప్పి, నన్ను వచ్చారు. ఇంకా ఇన్ని టెన్షన్స్లో నేను ట్రిప్ కిందకు వస్తా, నిదానం నీ ఇంట్లో కూర్చుంటాను.